మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందో ప్రజలే చెబుతున్నారని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసగి మండలం పల్లెపాడు దొడ్డి బెలగల్ గ్రామాల్లో మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో పల్లెపాడు దొడ్డి బెలగల్ గ్రామాల్లో పాలకుర్తి తిక్కారెడ్డికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమి చేస్తుందని మండిపడ్డారు. రైతులు ఓ పక్క సరైన గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతుంటే మరో పక్క వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలతో రైతులు నడ్డి విరుస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి కింద ప్రజలకు 16,000 రూపాయలు ఇచ్చినట్లు ఇచ్చి నానా బుడ్డితో తిరిగి తీసుకున్నట్లు ఉందన్నారు. నాగిరెడ్డి గారు, పల్లెపాడు కరెన్న గారు, నాడిగాని అయ్యన్న గారు, అలాగే మాధవ సర్పంచ్ చంద్ర అయ్యా జగన్ మడమ తిప్పను మాట తప్పనని చెప్పినావు. ఈరోజు కరెంటు బిల్లులు పెంచినావు, నిత్యావసర వస్తువులు పెంచినావు, పెట్రోల్ రేటు మెడ్రాస్ లో కంటే ఆంధ్రప్రదేశ్ 12 రూపాయలు ఎక్కువ ఉంది. కారణం ఏమో మాకు తెలియదు. సరాయి రేటు అక్కడ తెలంగాణలో 130 రూపాయలు ఉంటే 260 రూపాయలు ఉంటది. అంటే ఏ రేటును కూడా పెంచి వచ్చినావు జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తావా, అధ్వానం కేవలం పాతకాలంలో సాగుతుంది. చిన్నపాటి బడి పోతా ఉంటే ఓ దొంగోడు వచ్చి పెప్పర్మెంట్ చేతిలో పెట్టినాడు, చౌకమ్మలు ఒప్పుకోవినాడు. ఇదే పెప్పర్మెంట్ చేతిలో పెట్టి చౌకమ్మలు ఒప్పుకోవుతున్నారు. మన 16 ఏళ్ళు చేతులు పెడతారు అమ్మ ఊడని మిగతాలంతా దోచుకొని ఉంటున్నాడు. నేను చెప్పేది ఏమంటే మన కరెంటు ఇంత అధ్వానమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పల్లెటూరు కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చినాడు, 2 నెలలకు ఒకసారి బిల్లు ఇచ్చినాడు. ఈ మండలం ఈ పక్కన పులికనమ్మ చెరువు పెద్ద చెరువు కట్టినాం.